కావాల్సిందేనా? ఈ దిశలో గత ప్రభుత్వాలేవి ఆలోచించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది. ఏ కారణం చేతనైనా సరే రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా పథకం ప్రవేశపెట్టింది. రైతు మరణించిన 10 రోజుల లోపే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తున్నది. అరగుంట భూమి ఉన్న రైతు కూడా ఈ బీమాకు అర్హుడేనని ప్రభుత్వం విస్పష్టంగా నిర్దేశించింది. బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని 100% రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పటి ప్రభుత్వాలు నామమాత్రంగా కంటి తుడుపుగా కొద్దిపాటి పరిహారం ఇచ్చేవి. దానికోసం రైతు కుటుంబాలు దరఖాస్తు పెట్టుకొని కాలికి బలపం కట్టుకొని నాయకుల చుట్టూ కార్యాలయాల చుట్టూ కన్నీళ్లు పెట్టుకుంటూ తిరగాల్సి వచ్చేది. ఇంటి దిక్కును కోల్పోయిన బాధకు తోడుగా ఈ ప్రయాస మరింత దుఃఖాన్ని కలిగించేది. రైతు బీమా పథకం ఇప్పుడు ఆ దురవస్థ నుంచి రైతు కుటుంబాలను పూర్తిగా బయట పడేసింది. 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిడికి వెళ్లి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఈ విధంగా ఇప్పటి వరకు 1 కోటి 21 లక్షల కోట్ల విలువైన 6 కోట్ల 76 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం నిరాకరించినా తెలంగాణమే ప్రభుత్వమే పంటిన పండనంతా మద్దతు ధరతో కొని సకాలంలో రైతుకు ధాన్యం అమ్మిన సొమ్మును అందజేయడంతో తెలంగాణ రైతు నిబ్బరంగా నిశ్చింతగా ఉన్నాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానకు కొన్ని జిల్లాల్లో రైతులు పంట నష్టపోయారు. ముఖ్యంగా వరి మామిడి మొక్కజొన్న వంటి పంటలకు బాగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో నేను స్వయంగా పర్యటించి రైతుల భుజం తట్టి ధైర్యం చెప్పాను. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ ఒక పంట పోయినా పర్వాలేదు, ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రభుత్వం అందిస్తున్న సాయంతో మరో పంట పండించుకున్నామని ధీమా వ్యక్తం చేయటం నాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. దశాబ్ద కాలంలో ప్రభుత్వం రైతులలో కల్పించిన ఆత్మనిబ్బరానికి వారి మాటలు నిదర్శనంగా నిలిచాయి. కేంద్ర బృందాల పర్యటనలు, నివేదికల పేరిట కాలహరణం చేసే ఇచ్చే అరకుల సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వము చేయలేదు. రైతు సంక్షేమమే పరమావధిగా భావించే ప్రభుత్వం కనుక ఆపత్కాలంలో రైతుకు కొండంత అండగా నిలిచింది. రాష్ట్రంలో 2013-14లో 1 కోటి ఎకరాలలో పంటలు సాగైతే 2023 నాటికి సాగు విస్తీర్ణం 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు దేశంలో మొదటి స్థానానికి పోటీ పడుతున్నది. 2014-15లో వరి పంట 34,97,000 ఎకరాలలో మాత్రమే సాగు కాగా 2022-23 నాటికి 1 కోటి 21 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే 247% పెరిగింది. 2014-15లో పత్తి పంట 41,83,000 ఎకరాలలో సాగు కాగా 2022-23లో 50 లక్షల ఎకరాలలో సాగైంది. అంటే 20% పెరిగింది. ఇంకా పంటల దిగుబడి విషయానికి వస్తే వరి ధాన్యం 2014-15లో వచ్చిన దిగుబడి 68 లక్షల టన్నులు కాగా 2022-23లో దాదాపు 3 కోట్ల టన్నులకు పైబడిన దిగుబడిని తెలంగాణ సాధించింది. అంటే 341% పెరిగింది. అలాగే పత్తి దిగుబడి 66% పెరిగింది. పామాయిల్ పంటకు తెలంగాణ భూములు ఎంతో అనుకూలమైనవని ప్రభుత్వం గుర్తించింది. 100 కోట్ల రూపాయల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 32,000 ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ పంట సాగయ్యేది. నేడు 1,05,000 ఎకరాల్లో సాగవుతున్నది. ఈ పంట విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తూ ఉన్నది. దేశంలో ఏ ప్రభుత్వము రైతులు చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్కు 1 చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికలు తెలంగాణ వ్యవసాయ ప్రగతి దీపికలై రైతన్నలకు మార్గదర్శనం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరణకు 10 సంవత్సరాల ముందు వరకు వ్యవసాయ రంగ యాంత్రీకరణకు కేవలం 490 కోట్ల రూపాయలు మాత్రమే
ఆనాటి ప్రభుత్వాలు వ్యాపరిస్తే మన స్వరాష్ట్రంలో గత 9 ఏళ్లలో వ్యాపార యంత్రాల కోసం 670,000 మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ 963 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నాం 22-23 సంవత్సరంలో వ్యాపార రంగ యాంత్రీకరణ కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం దశాబ్ద కాలం ముంగిట నిలిచి చూస్తే నేడు తెలంగాణ సేద్యం సిరులు కురిపిస్తున్నది తెలంగాణ రైతు రాజ్యమై విలసిల్లుతున్నది రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించింది మరోవైపు అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ పరివర్తనను సాధించేందుకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో సమగ్ర ప్రణాళికలను ప్రవేశపెట్టింది ఈ ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి ఒకప్పుడు తెలంగాణ పల్లెలు పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి కనిపించేది పరిసరాలు అపరిశుభ్రంగాను దుర్గంధ భూయిష్టంగాను ఉండేవి పాడుబడిన ఇళ్ల శిథిలాలు నిరుపయోగమై ప్రమాదకరంగా ఉన్న బావులు పసిపిల్లలు పడిపోయే విధంగా బోరుపొక్కలు వంగి మెలికలు తిరిగిన విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు జారిపోయి ఎక్కడ షాక్ కొడతాయో అనేలా వేలాడుతున్న భయపెట్టే విద్యుత్ తీగలు గుంతలమయమైన రోడ్లు బురదమయమైన వీధులు పిచ్చి చెట్ల పొదలు మురుగునీరు పేరుకుపోయిన కాలువలు మినుకు మినుకుమనే విద్యుత్ వీధి లైట్లతో పల్లెలు మురికికూపాల్లా ఉండేవి పట్టణాలు నరకానికి నకలుగా కనిపించేవి చివరికి ఎవరైనా మరణిస్తే వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలకు కూడా స్థలం వెతుకోవాల్సిన అనాగరిక పరిస్థితి ఆనాడు ఆవరించి ఉండేది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా పల్లెలు పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాల పట్టణాల రూపురేఖలనే మార్చివేశాయి నేడు పల్లెలు పట్టణాలు మౌలిక వసతులతో పరిశుభ్రతతో పచ్చదనంతో ఆహ్లాదకరంగా రూపొందినాయి ఈ పరిణామం అంత సులభంగా జరగలేదు పటిష్టమైన చట్టాలు సమగ్రమైన ప్రణాళిక యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతుల నిర్మాణం చేయడం వల్లనే ఈ అద్భుతమైన పరివర్తన సాధ్యమైంది 2014 ముందు స్థానిక సంస్థలకు తమ బాధ్యతలు విధులకు సంబంధించి సరైన మార్గనిర్దేశం ఉండేది కాదు జవాబుదారీ లేనితనం స్థానిక నాయకత్వం రాజకీయాలకు పైరవీలకే పరిమితమయ్యేది దీంతో పల్లెలు పట్టణాల పరిస్థితి అద్వాన్న దశలో ఉండేది స్థానిక సంస్థలను పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పురపాలక చట్టాన్ని ప్రవేశపెట్టింది నాయకులు ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా బాధ్యతాయుతంగా పాలన అందించే విధంగాను పన్నులు సమర్థవంతంగా వసూలు చేయడంతో పాటు పారిశుద్ధ్యం పచ్చదనం పెంచే విధంగాను వారికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది లక్ష్యాల సాధనలో అలసత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై సైతం కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు ఈ చట్టంలో పొందుపరిచింది దీంతో స్థానిక సంస్థల పరితీరులో అద్భుతమైన మార్పు వచ్చింది గతంలో 3-4 గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉంటే గొప్ప తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించింది పారిశుద్ధ్య నిర్వహణకు మొక్కల పెంపకానికి కావాల్సిన సాధనాలను సమకూర్చింది ఈరోజు తెలంగాణలోని ప్రతి గ్రామం ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ను కలిగి ఉంది దేశంలో ఏ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఈ రకమైన వసతులు లేవు గ్రామ పట్టణ పరిపాలనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం లోకల్ బాడీ కలెక్టర్లను కూడా నియమించింది ఈ చర్యల ఫలితంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలు కొత్త రూపును సంతరించుకున్నాయి మన రాష్ట్రానికి దేశస్థాయిలో కీర్తి ప్రతిష్టలను సమకూర్చి పెట్టాయి ఈ కార్యక్రమాల ద్వారా పల్లెలు పట్టణాల్లో పరిశుభ్రత మంచినీటి వసతి చెట్ల పెంపకం అంతర్గత రహదారుల నిర్మాణం మురుగు కాలువల నిర్వహణ హరితహారం వైకుంఠధామాలు రైతు కేంద్రాలు కమ్యూనిటీ హాల్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం ఉత్తమ పంచాయతీలకు ఉండవలసిన అన్ని అర్హతలు మనం కల్పించుకోగలిగాం ప్రభుత్వం తెలంగాణలోని 12,769 గ్రామాలకు అంటే 100% గ్రామాలకు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంకును సాధించింది ఇటీవల న్యూఢిల్లీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు లభించాయి వీటిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం నేడు తెలంగాణ గ్రామాలను చూసిన వారెవరైనా ఇవి ఒకప్పటి గ్రామాలేనా
ఎంతలో ఎంత మార్పు అని ఆశ్చర్యపోయే విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగింది. తెలంగాణలోని పురపాలికలు భారీ సంఖ్యలో జాతీయ అవార్డులను పొందడం పట్టణ ప్రగతి విజయానికి నిదర్శనం. కేంద్ర పట్టణాభివృద్ధి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ 22 అవార్డుల్లో రాష్ట్రంలోని 23 స్థానిక సంస్థలు అవార్డుల్ని గెలుచుకున్నాయి. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు సమంతవర్తంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన జీవనాన్ని రాష్ట్రానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన గ్రామ సర్పంచులకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు మండల అధ్యక్షులకు జిల్లా పరిషత్ చైర్మన్లకు మున్సిపల్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కార్పొరేషన్ల మేయర్లకు కార్పొరేటర్లకు పంచాయతీరాజ్ మున్సిపల్ ఉద్యోగులకు నేను హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినియేచర్ ఆఫ్ ఇండియా. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు హెచ్ఎండిఏ పరిధిలో ఈ నగరంలో మురుగునీటి నిర్వహణ కోసం సివరేజ్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నది. నగరంలో నిరంతరం తాగునీటి సరఫరా కోసం 2,214 కోట్ల రూపాయలతో చేపట్టిన శృంకిశాల ఇంటేక్ వెల్ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న విమాన ప్రయాణికుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుండి విమానాశ్రయానికి మెట్రో రైలు విస్తరణకు రూపకల్పన చేసుకున్నాం. మొత్తం 6